నైస్. అండ్ కమింగ్ టు ఏఆర్ రెహమాన్ గారు, అండ్ కోలీవుడ్ అండ్ టాలీవుడ్ మన ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిన వ్యక్తి అని చెప్పొచ్చు. అండ్ ఆయన సంగీతం అందించారు దీనికి. మీరు మ్యూజిక్ లవరా? ఆఫ్ కోర్స్, హూ ఇజ్ంట్ ఆఫ్ రెహమాన్స్ మ్యూజిక్. అండ్ ఆల్సో ఆయన గురించి మాట్లాడడానికి మేమేం పెద్ద ఆయన గురించి మాట్లాడకండి, అయితే ఆయన గురించి పాడండి. హీస్ సంథింగ్ ఎల్స్, లైక్ హీస్ బిన్ ఎ లెజెండ్. హీస్ టేకన్ ఆర్ స్టేట్ టు, యూనో, ఆర్ కంట్రీ టు ది ఆస్కర్స్. అండ్ దాని పింట ఇంకా ఏం ప్రైడ్ మనకు వస్తుంది. సో ఆ సర్కార్ ఆడియోలో నుంచి కూడా ఒక డైలాగ్ చెప్పారు, హీ ఆల్వేస్ సేస్ ఎల్లా పొగలు మీరు వెనక్కి, అట్లంటే అన్ని ప్రేజెస్ వచ్చి దేవుడికి అండి. సో నేను చెప్పింది వచ్చి ఎంగ్లోడ పొగలెల్లాం ఉంగులకు దాని సార్, మన ప్రేజ్ అంతా మీకే సార్ అని చెప్పి చెప్పాను. బట్ ఇట్స్ ట్రూ, బికాజ్ ఐ థింక్ అందరూ ఏ సిచ్యువేషన్ అయినా వి లిసన్ టు సాంగ్స్, వెదర్ యూఆర్ సాడ్, వెదర్ యూఆర్ హ్యాపీ, వెదర్ యూఆర్ విత్ ఫ్రెండ్స్, అన్ని సాంగ్స్. సో వీ గ్రోన్ అప్ ఆన్ హిస్ మ్యూజిక్. సో యూ కాంట్ లైక్ హీస్, యూ ఫీల్ హీస్ వన్ అమంగ్ అస్ బికాస్ హీస్ బిన్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఇన్ సమ్ వే. సో యు నో ఇట్ ఇస్ బ్యూటిఫుల్ టు బి అట్ ఫర్ హిమ్ టు హ్యావ్ దిస్. సో ద టీమ్ ఇస్ అంత పెద్ద టీమ్, అంత స్ట్రాంగ్ టీమ్. సో వెరీ వెరీ హ్యాపీ. ఎస్, సో ఇంత స్ట్రాంగ్ టీమ్ అంటే తమిళ్లో మనకి కళానిధి మారన్ గారు ఫిలిం ఇస్తే, దాని తెలుగులో అయితే మనకి అశోక్ వల్లభ నేను గారు అందిస్తాను. సో అశోక్ సార్ గురించి ఐమ్ హ్యాపీ అబౌట్ దట్. అశోక్ సార్ ఐమ్ షూర్ దిస్ మూవీ డూ అ వెరీ వెరీ బిగ్ బి అ వెరీ వెరీ బిగ్ సక్సెస్ ఫర్ హిమ్ ఆల్సో, బికాస్ లాస్ట్ ఫిల్మ్ నవాబ్ ఆయన చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ఐ థింక్ దిస్ విల్ బి, ఐమ్ షూర్ ఇట్ బి బ్లాక్ బస్టర్ బికాస్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫిల్మ్. అండ్ ఏమంటే దీంట్లో విజయ్ గారి సినిమా కానీ దెర్ ఇస్ అ సోషల్ మెసేజ్ ఆల్సో ఇన్ ఇట్ ముగా సార్ కానీ. సో బికాస్ హీస్ కెప్ట్ ఓటింగ్ ఎంతో ఒక పెద్ద విషయం అని రైట్ ఇందులో ట్రైలర్ లో చూపించడం జరిగింది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. అండ్ ఐ థింక్ ఈ టైంలో వచ్చి అందరికి ఇది పోయి చేరాలి, దట్ యునో ఓటింగ్ చాలా ముఖ్యం. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ టు నో ద వర్త్ ఆఫ్ యువర్ ఓట్ అని చెప్తారు. సో ఆ సినిమా చూసేటప్పుడు అది వస్తుంది అసలు ఆ ఫీలింగ్. ఓకే, వెల్, సో రకరకాల రోల్స్ చాలా వరకు, అంటే మీరు ఇందాక అన్నట్టు చాలా వరకు చాలా మందికి రావాలా ఆపర్చునిటీస్ కూడా. సో మీకు వచ్చాయి అండ్ మీరు చేశారు అండ్ సక్సెస్ కూడా అందుకున్నారు. బట్ డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది, ఇలాంటి రోల్ చేయాలి అనేది ఏదైనా ఉందా అసలు మీకు? వరలక్ష్మి డ్రీమ్ రోల్ ఏంటి? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డు అ పీరియడ్ ఫిల్మ్. ఓకే, అది ఒక నాకు ఆశ లేక బాగులేదు యూ ఐ షుడ్ రన్ దిస్ ఫిల్మ్, ఐ విష్ ఐ కుడ్ డు ద ఫిల్మ్, దట్ కైండ్ ఆఫ్. ఐ ఆల్వేస్ లవ్ టు డు అ పీరియడ్ ఫిల్మ్, అది ఒక నాకు ఒక కన్స్ ఉంది చేయాలి. లైక్ ఒక వారియర్ ప్రిన్సెస్ లాగా ఏదో చేయాలి నాకు ఒక ఆశ. మీ ఆశ నెరవేరాలని కోరుకుంటున్నాను నేను అయితే. థ్యాంక్ యూ. నాకు ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది, యూనో మీరు ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడితే అండ్ కీర్తి చాలా స్లోగా మాట్లాడతారు. యా, దానికి ఇంటర్వ్యూలో వచ్చి కామెడీగా ఉంటుంది బికాస్ ఆయన చెప్పేటప్పుడు నేను ఆయన ఆయన మనసు అదే నేను ఇచ్చాను. షీస్ లైక్ మై ఆన్సర్ ఆల్సో యూ విల్ గివ్ యూ ఆర్ టాకింగ్ టు స్లోలీ. ఓ మై, ఓకే. సో ఇది క్యారెక్టర్ రాగానే మాయమైపోతూ ఉంటుందా? యా, డిపెండ్ ఆన్ ద క్యారెక్టర్ టోటలీ. లైక్ యూ పందెం కూడా మీరు చూసారు కదా, దాంట్లో ఎలా ఉంది అని ఇక్కడ సీన్. ఇంతకు ముందు ఫిలిమ్స్ కూడా మేము చూసాం చంద్ర. ఎగ్జాక్ట్. సో వెన్ ఇట్స్ రిక్వైర్డ్ ఇట్స్ దట్ యూ స్పీక్ దట్. ఓకే.